యువకిశోరుడు మన వివేకానంద గారు, అదే మాదిరిగా రెండో సభాధ్యక్షుడు మన ఎమ్మెల్సీ, మన పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు, అదే మాదిరిగా సిమ్మపురం రాజు గారు, అదే మాదిరిగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, యంగ్ డైనమిక్ మన ఫ్యూచర్ మన కేటీఆర్ సార్ గారు, అదే మాదిరిగా విద్యాశాఖ మంత్రి వర్గీయులు మా అక్క సబితక్క గారు, అదే మాదిరిగా మన ఎమ్మెల్సీ అక్క మా అక్క వాణిదేవి గారు, అదే మాదిరిగా మా చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మా ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు, మా అధికారి ఇంటర్మీడియట్ కమిషనర్ జలీల్ సాబ్ గారు, మిగతా మా మేయర్లు, మా అడిషనల్ కలెక్టర్లు, మా కార్పొరేటర్లు, మా మార్కెట్ చైర్మన్లు, మా ఇన్ఛార్జ్ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మా కౌన్సిలర్లు, మా వైస్ చైర్మన్లు, మా స్థానిక పార్టీ నాయకులు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ చదువుల కోసమే నడుస్తున్నది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు 2.5 కోట్లతోటి ఈ భవనం మనం నిర్మించుకోవడం మన పిల్లల అదృష్టం. అదే మాదిరిగా దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలలు, 1000 గురుకుల పాఠశాలలు ఏదన్నా రాష్ట్రంలో ఉన్నదంటే అది మన తెలంగాణ రాష్ట్రం. అది మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాకనే ప్రతి పేద బిడ్డ ప్రతి ఒక్కరు కూడా పెద్దగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పై చదువులు కూడా వాళ్ళు చదువుకోవాలి, విదేశాలకు కూడా పోవాలి, వాళ్లకు 20 లక్షల రూపాయలు కూడా ఇస్తా అని చెప్పి పెద్ద ఎత్తున అనౌన్స్ చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా ఇప్పుడు మన వివేకానంద వాళ్ళ తండ్రి పేరు మీద, వాళ్ళ తండ్రి నాకు బాగా మిత్రుడు, నాకంటే పెద్ద వయసు, మా అన్న లెక్క, ఆయన పేరు మీద ఈరోజు 1 కోటి రూపాయలు ఇస్తున్నాడంటే అది చాలా పెద్ద పెద్ద మనసుతోటి ఇస్తున్నాడంటే చాలా చాలా ధన్యవాదాలు ఆయనకు కూడా. నాకు ఆయనకి ఇంకో రిక్వెస్ట్, కొద్బుల్లాపూర్లో ఆయన పుట్టిన ఊర్లో కూడా ఇంకో స్కూల్ ఉంది, దానికి కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒకడే కొడుకు, వాళ్ళ నాయన బాగా సంపాదించి పెట్టిపోయింది కాబట్టి కొద్బుల్లాపూర్లో కూడా ఇంకో 1 కోటి రూపాయలు ఇస్తున్నాను ఆయన పుట్టిన ఊరు. అదే మాదిరిగా మన సెంబిపురం రాజు దయగుణం మనిషి, పెద్ద మనసు. ఇప్పుడు మన నియోజకవర్గంలో కొద్బుల్లాపూర్లో ఉన్న స్కూళ్ళన్నిటికీ కూడా నోట్బుక్స్ నేనే ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేసిన ఘనత కూడా మన సెంబిపురం రాజు. అసలు ఆయన జిల్లా అధ్యక్షుడు, మొత్తం జిల్లాల మొత్తం బుక్స్ పంచాలి ఆయన, నేను మొత్తం రాష్ట్రం అంతా కూడా పంచాలి, కార్మికుల కోసం పంచాలి, కార్మికులకు బిడ్డలకు పంచాలి కాబట్టి మంచి పెద్ద మనసుతోటి ఆయన కూడా ఇవాళ అనౌన్స్ చేసినందుకు చాలా చాలా ఆయనకు కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా మనకి ఇక్కడ డిగ్రీ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, వొకేషనల్ కాలేజ్ కానీ ఇవన్నీ రావడం, ఐటీఐ కాలేజ్ కూడా అడుగుతున్నారు, తప్పకుండా ఇక్కడ ఐటీఐ కాలేజ్ కూడా ఇప్పిస్తా సీఎం గారికి చెప్పి తప్పకుండా అది కూడా తెస్తాం, తీసుకొద్దాం. మన జిల్లా మేడ్చల్ అంటే చదువుల జిల్లా, ఎడ్యుకేషన్ హబ్బు. మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇవన్నీ కూడా స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ లేవు, ఏ జిల్లాలో లేవు, మన మేడ్చల్ జిల్లాలోనే ఉన్నాయి. దాన్ని మనం ఇంకో లెవెల్ తీసుకుపోయే బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి తప్పకుండా మన సీఎం పెద్ద మనసుతోటి అడిగిందల్లా కాదనడు, తప్పకుండా ఇవన్నీ వస్తాయి, డిగ్రీ కాలేజ్ ఇవన్నీ కూడా, మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది కాబట్టి ఆయనకు కూడా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు కూడా మా సారు సీఎం గారికి, మా కేటీఆర్ గారికి కూడా చెప్తున్నా. ఏది ఏమైనా మన తెలంగాణ 8 సంవత్సరాలు అయింది మనం చూస్తూ ఉన్నాం, అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, వాళ్ళు చేసింది ఏమీ లేదు, ఒక కరెంటు ఉండకపోవు, ఒక నీళ్ళు ఉండకపోవు, ఏమీ ఉండకపోవు. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు పీసీసీ ప్రెసిడెంట్ కానీ, అంతకుముందు వాళ్ళు ఏమి చెయ్యలే కూడా. ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక ఒక్కొక్కరి ఇంటికి పింఛన్లు కానీ, దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు
మన పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదా? వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, చేసేటోళ్ళకే బాధ కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. ఆయన కూడా 3 సంవత్సరాల సంది ఎంపీ అయ్యాడు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కానీ ఏం చేసిండు? ఎక్కడ కనిపిస్తలేడు. ఒకతన ఓడిపోయాడు, ఈడ గెలిచిండు ఫుల్లుక్లా. ఇక గెలిచినందుకు పైసలు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకొని అప్పుడే సీఎం అయిపోయినట్టుగా, అప్పుడు అన్ని అయిపోయినట్టుగా, అప్పుడే ప్రమాణ స్వీకారం చేసినట్టుగా అన్ని కలలు కంటుండే ఆయన. బాబు తెలంగాణ ప్రజలు వాళ్ళు ప్రతిది గుర్తుపెట్టుకుంటారు. ప్రతి గ్రామం పచ్చల చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదా? ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు లేడా? మినరల్ వాటర్ ఇస్తలేడా మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఇంటికి? వాళ్ళు ఏం చేసిరని? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు? దోచుకున్నారు, దాచుకున్నారు, దంచుకున్నారు, జేబులు నింపుకున్నారు. ఇప్పుడు మన మన ప్రభుత్వంలో మన ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, మంత్రులు కానీ కడుపు కట్టుకొని ప్రతిరోజు పబ్లిక్ లో ఉంటలేరా? ప్రతిరోజు పని ప్రజల సేవ చేస్తలేరా? ప్రతిరోజు పేపర్లో చూడు మనల్ని కనిపిస్తున్నారు, టీవీలలో చూడు మనల్ని కనిపిస్తున్నారు, కార్లో చూడు నిండిపోయింది మన కార్యకర్తలతోటి. ఎక్కడ చూసినా మనమే. వాళ్లకు ఓరుస్తలేరు, వాళ్ళు చేస్తలేరు, వాళ్లకు నూకలు కూడా జల్లాయి. ఇదే రేవంత్ రెడ్డి పెద్ద కలలు అంటుండు, మాకు సర్వే వస్తుంది ఆ సర్వే అంటుండు, బీజేపీ వాళ్ళు ఈ సర్వే అంటున్నారు. వాళ్ళకి ఏ సర్వే, వాళ్ళు ఏం చేసిరని? ఎంపీఐ కూడా చేయలేదు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేరు. వాళ్ళకి ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే రాజస్థాన్లో పోయి చేయమని చెప్పు, ప్రూవ్ చేయమని చెప్పు, మన లెక్క స్కీమ్లు ఇవ్వమని చెప్పు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే స్కీమ్ల ప్రభుత్వం, అదే బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే స్కామ్ల ప్రభుత్వం అది. కాబట్టి వాళ్ళకు ఖబర్దార్, మా సీఎంను కేసీఆర్ను కానీ, మా కేటీఆర్ను కానీ, మా మంత్రులను కానీ వాళ్ళని తిడితే మేము ఊకునేది లేదు. ఎందుకంటే రోజు రాత్రి పగలు కష్టపడుతున్నాం మేము, ప్రతి ఒక్కరికి కూడా పేదలకు సేవ చేస్తున్నాం, మంచి మంచి స్కీములు తీసుకొస్తున్నాం పేదల కోసం. కాబట్టి ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు నమ్మకం అని ఉంటే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఉంది, కేసీఆర్ మీదనే ఉంది నమ్మకం అంటే. ఎందుకంటే ఎవ్వరు చేయని పనులంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు చేసారు. కాబట్టి పెద్ద ఎత్తున మనం, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి కూడా, మన కేటీఆర్ సారు రాత్రి పగలు కష్టపడి ఇవాళ ప్రపంచంలో, నేను మొన్ననే అమెరికా పోయి వచ్చిన 3 దినాల, అసలు అమెరికాకు పోతే హైదరాబాద్కు పోతే పెద్ద తేడా లేదు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, అమెరికాలో అంతా కూడా మనల్లే, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా, ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలలో పనిచేస్తూ ముందు వాళ్ళందరూ కూడా జాబుకు పోయి ఇప్పుడు అంతా వాళ్ళు కూడా ఐటీ కంపెనీలు పెడుతున్నారు. ఐటీ కంపెనీలు పెట్టి మన తెలంగాణలో కూడా డెవలప్ చేస్తున్నారు. ఆడ ఒక 5 లక్షల రూపాయలు ఒక మనిషికి జీతం ఇస్తే ఇక్కడ 5 గుర్తులు పని చేపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మంచిగా అనుకూలమైన ప్లేస్. కాబట్టి తెలంగాణలో, హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున అమెరికా వాళ్ళు మన తెలుగు వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. మన పిల్లలకు కూడా మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి, గొప్ప గొప్ప జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళని మంచిగా చదివించాలి పెద్ద ఎత్తున అని చెప్పి మన కేటీఆర్ సారు, మన కేసీఆర్ సారు రోజు రాత్రి పగలు కష్టపడి మన తెలంగాణ నంబర్ 1, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం ఏదైనా ఉంటే అది మన తెలంగాణ రాష్ట్రం. నంబర్ 1 సీఎం ఎవరైనా ఉన్నారంటే అది మన కేసీఆర్ సార్. 28 రాష్ట్రాలల్లో స్మార్ట్ ఐటీ మినిస్టర్ ఉన్నదంటే మన కేటీఆర్ సార్. కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున ఇంకా కష్టపడాలి, మన పిల్లలను బాగా చదివించుకోవాలి, అన్ని విధాలు కూడా మనం గొప్పలం కావాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.